ప్రయాణ విశేషాలు ప్రస్తావన రకరకాల వాహనాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ట్రైన్ టికెట్ గురించి రైల్వే టైం టేబుల్ గురించి కూడా తెలుసుకుందాం బామ్మ వాళ్ళ ఇంట్లో వేసవ సెలవులు గడిపక్క అమ్మగారు మళ్ళీ ఇంటికి వచ్చేశారు జియా ని చూసి బాబు చాలా సంతోషించాడు జియా బడి ఇంకా కొన్ని రోజుల్లో తెరుస్తారు జియా వాళ్ళ తాతగారు జియాన్ని కలవడానికి వచ్చారు జియా ఎలా గడిచాయి నీ సెలవులు ఆ సెలవులు బాగా గడిచాయి తాతగారు ప్రయాణం కూడా చాలా బాగా జరిగింది చాలా మంచిది ఇంతకీ నీ ప్రయాణం ఎలా మొదలైంది మా ప్రయాణం రైల్లో మొదలైంది తాతగారు రైలు ప్రయాణం చాలా బాగుంది ఇంకా నేను చాలా రకాల విషయాలు మనుషుల గురించి తెలుసుకున్నాను ఆహా ఆ కొత్త మనుషులు కొత్త విషయాల గురించి నాకు చెప్తావా నేను రైలు స్టేషన్లో కూలీ స్టేషన్ని తెలుసుకున్నానో చెప్పనా రైలు ఏ విధంగా లెవెల్ క్రాసింగ్ దాటి వెళ్తుందో వంతెన పైనుంచి ఇంకా సొరంగంలో నుంచి రైలు ఎలా వెళ్తుందో తెలుసుకున్నా అద్భుతం నీ సెలవులు బాగా గడిచినట్టున్నాయి మీరు మీ సెలవులు ఏమేం చేస్తారు మీరు కూడా జియా జియాలాగా ఎప్పుడైనా రైలు ప్రయాణం చేశారా ట్రైన్ కాకుండా ఇంకా ఏ ఏ వాహనాల్లో కూర్చున్నావు జియా ట్రైన్ నుంచి దిగిన తర్వాత నేను ఆటోలో ఎక్కాను తాతగారు ఆటో బావుంది ఆటో నడిపించే అంకిల్ బోల్డ్ కబుర్లో చెప్పారు ఆటోలో కూర్చొని ఎక్కడికి వెళ్ళావు జియా బస్టాండ్ వరకు తాతగారు అక్కడి నుంచి మేము బస్సులో ప్రయాణం చేశాము బస్సు చాలా రద్దీగా ఉంది తాతగారు నా కాళ్ళు చాలా నొప్పి పుట్టాయి అప్పుడప్పుడు బస్సులు చాలా రద్దీగా ఉంటాయి మనం ఈసారి తక్కువ రద్దీ ఉన్న బస్సును ఎక్కుదాం అప్పుడు చూడు నీకు అది కూడా చాలా నచ్చుతుంది దాని తర్వాత మేము పడవలో ప్రయాణం చేశాం తాతగారు పడవ ఎలా అనిపించింది మీరెప్పుడైనా పడవలో ప్రయాణం చేశారా మీకు ఎలా అనిపించింది పడవ ప్రయాణం చాలా బాగుండింది తాతగారు అలలపై దూకుతున్నట్టు వేగంగా వెళ్ళింది మీరెప్పుడైనా పడవలో ప్రయాణం చేశారా తాతగారు ఆజియా నాకైతే పడవ నావకి మిశ్రమంలా ఉంటుంది నీకు ఇప్పుడైతే ట్రైన్ గురించి చాలా తెలుసు కదా అయితే నువ్వు ఎంత దూరం ప్రయాణించావో నాకు చెప్పగలవా చాలాసేపు ఆలోచించింది కానీ తను సమాధానం చెప్పలేకపోయింది నాకైతే తెలియదు తాతగారు ఎక్కడైనా రాసుంటుందా అది అవును జియా ట్రైను టికెట్ మీద జియాకి ఈ విషయం తెలీదు ఎందుకంటే తను ట్రైన్ టికెట్ ని పరిశీలించి చూడలేదు మీరెప్పుడైనా ట్రైన్ టికెట్ ని పరిశీలించి చూసారా దానిలో ఏ సమాచారం రాసుంటుంది ఈ రైలు టికెట్ చూసి చెప్పండి ఈ రైలు పేరేంటి జవాబు అవధ్ ఎక్స్ప్రెస్ ఈ టికెట్ పైన ప్రయాణం చేసేవాళ్ళు ఎంత దూరం వెళ్తారు జవాబు ఆరు వందల నలభై మూడు కిలోమీటర్లు ఈ టికెట్ పైన ఎంతమంది పెద్దలు ఎంతమంది పిల్లలు ప్రయాణం చేస్తున్నారు జవాబు ఇద్దరు పెద్దవారు అయితే జియా ఇది చెప్పు నీ ట్రైను ఏ ఏ ప్రాంతాలను తాకుతూ వెళ్ళింది గోవా నుంచి వెళ్ళింది తాతగారు మరి వేరే ప్రదేశాల పేర్లు నాకు గుర్తులేవు రైలు ఏ ఏ ప్రదేశాలలోంచి వెళ్ళిందో మీకు తెలుసా జియా ప్రతి ట్రైన్కి ఒక టైం టేబుల్ ఉంటుంది అచ్చు నీ స్కూల్ టైం టేబుల్ లాగా నుండి ట్రైన్ గురించి చాలా వివరాలు తెలుస్తాయి మనకి ఉదాహరణకి ట్రైను ఏ స్టేషన్కి ఎప్పుడు వెళ్తుంది అక్కడ ఎంతసేపు ఆగుతుంది ఎంత దూరం ప్రయాణిస్తుంది లాంటివి నాకైతే రైల్ యొక్క టైం టేబుల్ గురించి తెలియనే జియాకి రైల్వే సమయ సూచిక అంటే రైల్వే టైం టేబుల్ గురించి తెలియనే తెలియదు మీకు తెలుసా ఈ సమయ సూచిక చూడండి ఇది చూసి రైలు మడగావ్ స్టేషన్కి ఎన్నింటికి చేరుకుంటుందో చెప్పగలరా జవాబు ముప్పై ఐదు నిమిషాలకి రైలు మడగావ్ స్టేషన్లో ఎంతసేపు వేచి ఉంటుంది జవాబు పది నిమిషాలు రైలు సూరత్ స్టేషన్ చేరడానికి ఎన్ని రోజులు పడుతుంది జవాబు రోజు సూరత్ స్టేషన్ చేరేసరికి రైలు ఎంత దూరం ప్రయాణం చేసింది జవాబు ఐదు వందల ముప్పై కిలోమీటర్లు జియా నీకు ఏ వాహనంలో ప్రయాణం అన్నిటికంటే ఎక్కువ నచ్చింది నాకు రైలు ప్రయాణం అన్నిటికంటే ఎక్కువ నచ్చింది తాతగారు మీకు ఏ వాహనంలో ప్రయాణం చేయడం అన్నిటికంటే ఎక్కువ ఇష్టం రైలులోనా విమానంలోనా బస్సులోనా ఆటోలోనా పడవలోనా ఇంకా ఎందులో అయినానా అరే కొన్ని రోజుల్లో నువ్వు చాలా వాహనాల్లో ప్రయాణం చేశావు ఇప్పుడు పద మన కాళ్ల మీద ప్రయాణం చేసి పార్క్ దాకా వెళ్ళొద్దాం తప్పకుండా తాతగారు నాకైతే నడుస్తూ నడుస్తూ చుట్టూ ఉన్నవి చూడడం చాలా ఇష్టం పోబో నువ్వు కూడా పదా మాతో సారాంశం వేర్వేరు వాహనాల గురించి ట్రైన్ టికెట్ గురించి ఇంకా రైల్వే టైం టేబుల్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం